ఫ్రెండ్స్, ఇది స్లైమ్ గేట్. నేను ఫస్ట్ వచ్చినందుకు, నేను క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఫస్ట్ వచ్చినందుకు మా డాడీ నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇది ఈ స్లైమ్ కిట్లో ఉన్న వస్తువులు. ఇది సూపర్ స్లైమ్ మిక్స్, 100 ml, 2 బాటిల్స్. ఇది స్లైమ్ యాక్టివేటర్, 50 ml, 1 బాటిల్. ఇది కంటైనర్, స్టోర్ చేయడానికి కంటైనర్. ఇది గ్లిటర్ పౌడర్. ఇది మ్యాగ్నెటిక్ పౌడర్. ఇది రెడ్ ఫుడ్ కలర్. ఇది గ్రీన్ ఫుడ్ కలర్. ఇది సూపర్ స్ట్రాంగ్ మ్యాగ్నెట్. ఇది ఫ్రీ ఎక్స్పెరిమెంటింగ్ కిట్. ఇది కప్స్. ఇది చేసే ముందు గ్లౌజెస్ వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్స్ తీసుకోవాలి. ఇది మ్యాగ్నెటిక్ స్లైమ్కి, ఇది నార్మల్ స్లైమ్కి. ఇది తీసుకోవాలి. ఇప్పుడు సూపర్ స్లైమ్ మ్యాగ్నెట్ని షేక్ చేసి ఇది లోపల వేసుకోవాలి. నేను కొంచెమే వేసుకున్నాను. ఇది స్లైమ్ యాక్టివేటర్. ఇవి 2 ఐస్ క్రీమ్ స్పూన్స్, వాళ్ళే ఇస్తారు ఈ ఐస్ క్రీమ్ స్పూన్. మీ ఈ రెండిట్లో మీరు ఒకటి వేసుకోవచ్చు. రెండు కూడా వేసుకోవచ్చు. నేను గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. ఒక్క డ్రాప్ చాలు. మీకు కావాలంటే మీరు గ్లిటర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా వస్తుంది. ఇది సెమీ సాలిడ్గా వస్తుంది. గ్లౌజెస్ తీసేయాలి. ఇలా అవుతుంది ఇది. ఇది మీ చేతి మీద వేసుకొని ఈ వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇది ఇలా వస్తుంది. ఇది రెయిన్బో కలర్. నేను 1 కలర్తో చేశాను. ఇది స్లైమ్. ఇలా బుక్ ఇస్తాడు. దీంట్లో అన్నీ ఉంటాయి. ఇది ప్రాసెస్ ఎలా చేయాలి. ఇది ఇది పిక్చర్స్తో పాటు ఇస్తారు. ఇది మ్యాగ్నెటిక్ స్లైమ్. ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు మనం మ్యాగ్నెటిక్ స్లైమ్ చేద్దాం. మళ్ళీ సూపర్ స్లైమ్ మిక్స్ వేసుకుందాం. నేను కొంచెం వేస్తున్నాను అంతే. దీని రేషియో 1:4 ఉండాలి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ పౌడర్ తీసుకుందాం. ఇప్పుడు దీన్ని కలపాలి. ఇది మ్యాగ్నెటిక్ స్లైమ్ ఇలా ఉంటుంది. ఇది మ్యాగ్నెటో లేదో టెస్ట్ చేయడానికి ఇది సూపర్ స్ట్రాంగ్. సో ఇది మ్యాగ్నెటిక్ స్లైమా లేదా అని టెస్ట్ చేయడానికి ఇప్పుడు ఈ సూపర్ స్ట్రాంగ్ మ్యాగ్నెట్ టెస్ట్ చేయాలి. చూడండి, ఇది మ్యాగ్నెటే, అందుకే ఇలా అతుక్కుంటుంది.
ఇది తర్వాత మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఇది మ్యాగ్నెటిక్ స్లైమ్, ఇది నార్మల్ స్లైమ్ ఇందాక మనం చేసింది. ఇది చాలా స్మూత్గా ఉంటాయి. ఇది ఫ్రీ ఎక్స్పెరిమెంట్ కోసం 2 గమ్ బాటిల్స్ ఇంకా థర్మాకోల్ బాల్స్ ఇస్తారు. ఇది గ్లూతో ఏమైనా మనం చేసుకోవచ్చు ఎక్స్పెరిమెంట్. ఇది కూడా ఎక్స్పెరిమెంట్ అయిపోయాక ఈ కంటైనర్ లోపల గ్లౌజెస్, ఈ మ్యాగ్నెట్ని మ్యాగ్నెటిక్ పౌడర్ పైన పెట్టాలి, ఇలా అతుక్కుంటుంది. ఇది కూడా ఈ కంటైనర్ లోపల వేసుకోవచ్చు. ఫుడ్ కలరింగ్స్, ఇంకా ఈ గ్లిటర్ పౌడర్, ఇలా పెట్టుకోవాలి, ఆర్గనైజ్ చేసుకోవాలి. ఈ 3 ఐస్ క్రీమ్ స్టిక్స్ వాళ్ళే ఇస్తారు. ఈ సెట్ స్ట్రెస్ రిలాక్సేషన్ కోసం. వీటితో ఆడుకుంటే స్ట్రెస్ రిలాక్స్ అవుతుంది, టెన్షన్ రాదు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పిండి వంటలు చేసుకోబోతున్నాం. ఈరోజు పొంగల్ హాలిడేస్కి మా ఫ్రెండ్ని ఇన్వైట్ చేశాను. ఈరోజు మనం బోండాలు, వడలు, దోశలు, సున్నుండలు చేసుకోబోతున్నాం. మా డాడీ, నేను క్లాస్ ఫస్ట్ వచ్చానని ఈ గిఫ్ట్ ఇచ్చాను. నేను ఇప్పుడు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇవి ప్లేట్స్ అన్నమాట. ఇది బౌల్, దీని లోపల దోశలు అవన్నీ వేసుకోవడానికి. ఇది వచ్చి ఏదైనా ఇట్లా చేసుకోవడానికి. ఇది కూడా సేమ్ అలాంటిదే, అన్నీ ఏదైనా పొడి చేసుకోవాలంటే అలాగా. ఇది బౌల్ అన్నమాట. ఇది కూడా బౌల్ అన్నమాట. ఇది మనం చపాతి చేసుకోవడానికి రుద్దడానికి ఇది అన్నమాట. దీని లోపల సున్నుండల అవన్నీ వేసుకొని సర్వ్ చేయడానికి అన్నమాట. ఇది దీని లోపల ఏదైనా నీళ్ళు అలాంటివి, పసుపు అవన్నీ వేసుకొని అన్నమాట. ఇది వచ్చి బింద అన్నమాట, దీని లోపల నీళ్ళు వేసుకోవచ్చు. ఇది ఏదైనా పగలు కొట్టడానికి, అంటే అల్లం అలాంటిది పగలు కొట్టడానికి. ఇది ఏదైనా ఇట్లా చేయడానికి. ఇది వచ్చి తిరగలి, దీని లోపల కొంచెం పప్పు వేసి తిప్పడానికి ఇది ఇచ్చారన్నమాట. ఇట్లా చేయాలి. ఇప్పుడు మనం తయారు చేయబోతున్నాం. ఇప్పుడు మనం సున్నుండలు చేయబోతున్నాం. ముందు మనం కొంచెం పప్పు తీసుకొని ఈ తిరగల లోపల వేసి తిప్పుదాం కొంతసేపు. ఇట్లా తిప్పితే ఇట్లా కింద వస్తుంది. అట్లా కొంతసేపు చేశాను, అందుకే ఇట్లా పిండి వచ్చింది. నేను కొంచెమే చేశాను, మా ఇంట్లో వాళ్ళు 5 ఉన్నారు అందుకని ఇంతే చేస్తాను. మనం ఇప్పుడు సున్నుండలు చేసుకుందాం. ముందు మనం కుండలో నీళ్ళు వేసుకొని ఆ తర్వాత దీని లోపల వేయాలి. ఈరోజు నా స్టైల్లో నేను సున్నుండలు చేయబోతున్నాను. నేను ఇంత నుండ చేశాను, ముందు చేయాలని కొంచెం తీసుకున్నాను. ఆ తర్వాత దీన్ని ఇట్లా చేసి కొంతసేపు ఇలా కొన్ని చేసుకున్నాను. ఇప్పుడు మనం నూనెలో వేసి వండుదాం. సున్నుండలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు రోటీ చేసుకోబోతున్నాం. మనం ఒక నుండి తీసుకుని ఇప్పుడు మనం రోటీ చేయబోతున్నాం. చపాతీలు 3 చేశాను.
నాలుగు చపాతీలు చేశాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ నలుగురు వస్తారంట, అమెరికా అమ్మాయి అయితే ఇంకా ముగ్గురు వస్తారంట బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గారెలు చేయబోతున్నాం. ముందు ఒక ప్లేట్ తీసుకొని, పెద్ద ప్లేట్, దాని లోపల ఆటా వేసుకొని, చిప్పిండి వేసుకొని, కొంచెం అర టీ స్పూన్ వాటర్ వేసుకొని, మిక్స్ చేసి కొన్ని ఉండలు చేసుకున్నా. ఇప్పుడు వాటికి బొక్కలు పెడతాం. చూడండి, ఉండి ఇలా చేసుకొని తర్వాత సెంటర్ పార్ట్లో ఇట్లా 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 చేసుకొని ఇట్లా కొన్ని చేసుకొని ఇట్లా కొన్ని చేసుకొని నేను చూపిస్తాను. బూరెల కోసం, మనం బూరెల కోసం కొంచెం హాట్ పిండి వేసి దాని లోపల ఫుడ్ కలర్ వేసేద్దాం. ఇప్పుడు సర్కిల్ చేసుకొని చూపిస్తాం. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదు, అందుకే మా చెల్లి వాళ్ళ ఇంట్లో భోజనం ఏర్పాట్లు చేశాను. పై గారెలు బూరెలు చపాతీలు ఇంకా వడలు అన్నీ అయిపోయాయి. సున్నుండలు కూడా అయిపోయాయి. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో తీసుకెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను చిట్టిని. నాకు యాన్యువల్ ఎగ్జామ్లో 3rd వచ్చిందని మా డాడీ నాకు గిఫ్ట్ ఇచ్చాడు డైనింగ్ టేబుల్ సెట్. ఇస్తున్నాడు అందుకు నేను అరేంజ్ చేశాను. ఫ్రెండ్స్ వచ్చారు, ఇక్కడ కూర్చోపెట్టాను. ఈ అమ్మాయి పేరు వచ్చి మనస్విని, ఈ అమ్మాయి పేరు వచ్చి నితీష, ఈ అమ్మాయి పేరు వచ్చి లిఖిత, ఈ అమ్మాయి పేరు వచ్చి సంజన. వీళ్ళందరికీ ఇవి ఇష్టం అని నేను తయారు చేశాను. ఇది వచ్చి గారెలు, ఇది వచ్చి బూరెలు, ఇది వచ్చి చపాతీలు, ఇది వచ్చి సున్నుండలు, ఇవన్నీ వాళ్ళు టేస్ట్ చేస్తారు. ఇప్పుడు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.